మీరు వేరే ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు కదా అమ్మవారి దగ్గరికి, సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా మీకు ఇటువంటి అద్భుతాలు ఎప్పుడైనా ఎదురైనాయా? ఇక్కడ అంటే ఓకే, బయట ఎప్పుడైనా మీరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేరే చోటకి? ఎందుకంటే మేము చెప్తానండి, అది కూడా తులజాపూర్ భవానీ మందిర్ ఉంది కదండి, మహారాష్ట్రలో లాక్డౌన్ అయింది, లాక్డౌన్ అయ్యి అప్పుడే ఒక పర్టికులర్ టైం అనేది మాత్రం గ్యాప్ ఇస్తారు కదండి, మార్నింగ్ నుంచి ఒక 10 o'clock వరకు మాత్రం పబ్లిక్ బయట తిరగాలి ఏదైనా బేసికల్ నీడ్స్ గురించి అనేసి, సో అప్పుడు మాత్రం బయటికి వెళ్ళొచ్చు అన్నట్టుంటే మేమేం చేస్తామంటే మేము వెళ్ళాం తులజాపూర్కి. ఏంటంటే అక్కడ ఇలా కరోనా వచ్చి పబ్లిక్ ఇది అవుతున్నారని తెలిసి మేము అక్కడ కూడా నిప్పుకొని తీసాం, ఆ నిప్పుకొని తీసి అక్కడ అదే ఫస్ట్ టైం అన్నమాట. మాకేంటంటే ఇక్కడైనా మనుషులు ఎక్కడైనా మనవాళ్ళు ఎక్కడన్నా మనవాళ్ళు అందరూ బాగుండాలనే ఉద్దేశం కొద్దీ మేము అక్కడికి వెళ్ళి తీసాము. తీసిన తర్వాత అమ్మవారు ఇలా వెళ్తూ ఉన్నాయి కొద్దీ పబ్లిక్ అసలు అమ్మవారిని అందుకోలేక అమ్మవారు నడిచిన అడుగులతోని మాత్రం వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళారు అన్నమాట. మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మవారి గుళ్ళు అంతా అయిపోయి మేము రిటర్న్ వచ్చేటప్పుడు స్వామి మిమ్మల్ని మేము కాలు మొక్కుదాం అనుకున్నాను కానీ అమ్మవారు అంత వేగంగా వెళ్ళిపోయింది, కాకపోతే ఆ నేలపైన మేము దండం పెట్టుకున్నాము అని చెప్పి ఇలా అక్కడ చెప్పిన వాళ్ళు మాకు ఈ విషయాలు మాత్రం మాకు చెప్పారు. ఇప్పటికీ మేము వెళ్ళినా కానీ హైదరాబాద్ మహారాజా అని అంటే మాత్రం వాళ్ళు గుర్తుపెడతారు, నిప్పుకుండా తీసుకొచ్చినారంటే మాత్రం వాళ్ళు ఈజీగా గుర్తుపెడతారు. ఇప్పటికీ కరోనాలో కూడా మేము సికింద్రాబాద్లో ఇక్కడ యాత్రలు ఐసమ్మ టెంపుల్ నుంచి సికింద్రాబాద్ వరకు మాత్రం నిప్పుకుండా అమ్మవారి చేతులు పట్టుకొని నడుచుకొని ఇక్కడ నుంచి మా సేవకులు కానీ గుడిలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వరకు మాత్రం అలాగే నడుచుకొని వెళ్ళింది. మొత్తం వేపకొమ్మలతో మాత్రం ఊర్లోకి తిరిగి అది కూడా చైత్ర మాసం 14వ తారీఖు 18వ తారీఖు మాత్రం అమ్మవారు తిరిగింది. అప్పుడు ఏంటంటే ఒంటిపైన ఒక బట్ట కానీ ఒక దారం పోగైనా కానీ వేసుకోకుండా ఊరు బాగుండాలని చెప్పి అమ్మవారు చెప్తేనే వేపకొమ్మలు వేప మాత్రం అసలు ఏమి ఉండదండి, నేను దారం పోగు అంటున్నానుగా దారం పోగు కూడా ఒంటిపైన మాత్రం వేసుకోలేదు. అమ్మవారు చెప్పింది జస్ట్ ఒక 2 రోజులు బిఫోర్ చెప్పింది, నేను 2 డేస్ బిఫోర్ ఎప్పుడూ మేము చేయలేదు ఇలా ఎలా చేయాలమ్మా అనేది మాత్రం మేము మనసులో అనుకొని భయపడ్డాను. తీరా అనుభవం మాత్రం అది చెప్పలేని భయం ఉంటుంది, తర్వాత అమ్మవారు ఉందిగా ఇంకేందన్నట్టు మాత్రం ఆ ధైర్యం కూడా ఉంటుంది అది. ఎందుకంటే అంత ఈజీగా ఎవరు బట్టలు తీసి ఊర్లోపల తిరిగి అంత మాత్రం ఆ ధైర్యం ఎంత ఎవరికీ రాదు. సో అలా వేపాకు మొత్తం ఒంటి నిండా కట్టుకొని ఆ నిప్పుకుండ మాత్రం చేతులు పట్టుకొని చైత్ర మాసం ఆల్మోస్ట్ ఏప్రిల్ మంత్లో ఎవరైతే ఎండలు మీకు తెలిసే ఉంటాయి ఎంత ఎండలు ఉంటాయి, చెప్పులు లేకుండా అందరూ కూడా గుడికి వచ్చే వాళ్ళు కూడా అందరూ కూడా వెనకాల అమ్మవారు ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడక్కడ ఎవరెవరు ఇంటి ఎదురుగా అమ్మవారికి సాకపోసి వాళ్ళందరూ కూడా అమ్మవారిని మాత్రం నొక్కి వెళ్ళారు. ఇంటి దగ్గర నుంచి మిస్ అయిన వాళ్ళు మాత్రం బండేసుకొని ఎదురుగా వచ్చి అమ్మవారికి వెహికల్ పైన వచ్చి రోడ్డు పైన పోసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పుడు అలా చేసిన తర్వాత మాత్రం కరోనా అనేది మాత్రం చాలా వరకు మాత్రం మీరు ఈ అప్రాల్లో చూసుంటారు అందరూ, అందరికి మాత్రం ఈ విషయం తెలిసింది. జనరల్గా మీరు ఇన్ని బాగా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీ మీద దుష్ట శక్తుల ప్రభావం 100% ఉంటుంది. సో మిమ్మల్ని పడేయాలనో కానీ లేకుంటే మీ మీద తాంత్రిక విద్యలు ప్రయత్నించడమో కానీ చేతబడులు కానీ సో ఇటువంటి రకరకాలుగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అటువంటి ఎప్పుడైనా ఎదురైనాయా మీకు? ఎప్పుడైనా ఎవరైనా చేయడానికి ప్రయత్నించారా? ఇంతవరకు చేసేంత వాళ్ళకి అంత ధైర్యం ఉంటుందా అన్నట్టు మాత్రం నేను అనుకోనండి, చేస్తే చేసుకోని ఇవ్వండి నాకు దాంతో సంబంధం లేదు, నాకు అమ్మవారు ఉంది కాబట్టి ఆ యొక్క నమ్మకం మాత్రం ఇంతవరకు మీరు చూసుంటారు నా పైన మాత్రం ఈ రక్షాబంధనం ఈ యొక్క తాడు తప్ప నేను ఇంకేది కట్టుకోను, నా కాలాలు కానీ ఏది కానీ నేను పండగ పూట మాత్రం నేను వేస్తాను దాని తర్వాత నేను వేసుకోనండి. సో అమ్మవారు ఉంది కాబట్టి ఆ యొక్క ధైర్యం కొద్దీ నేను ఇంతవరకు ఈ కరోనాలో కూడా నేను ఇంత పబ్లిక్ వచ్చినా కానీ ఆ కరోనా టైంలో కూడా మేము చూసాం చేసాం అసలు ఎవరికి ఏ కరోనా రాలేదు ఎవరంతలో వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, అసలు ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఏ హాని జరగలేదు, మేము ఇన్నేళ్ళు అయినామా కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఏ ప్రాబ్లం అనేది కూడా రాలేదు, మాకు ఇలాగే కూర్చున్నాం. కరోనా పేషెంట్స్ వచ్చినా కానీ వాళ్ళు అసలు అంత బాగా వాళ్ళు నీట్గా వెళ్ళిపోయారు తప్ప కానీ ఎవరికి కూడా ఏం ప్రాబ్లం అనేది మాత్రం జరగలేదు. చేతబడులు అంటే తాంత్రిక విద్యలు నమ్ముతారా మీరు? చూసారు ఎప్పుడైనా ఎవరైనా చేస్తుంటే? సో అటువంటి చేతబడులు చేసినటువంటి వ్యక్తుల్ని ఇక్కడికి ఎప్పుడైనా తీసుకొచ్చారా మిమ్మల్ని బాగు చేయమని చెప్పేసి? వస్తారండి. ఎట్లా చేస్తారు వాళ్ళకి? అమ్మవారు ఆమె నిమ్మకాయ మీరు చూసుంటారు నా చేతిలో గోర్లు ఉండవు, నేను ఏది పెట్టుకోను చూసాను నేను గోర్లు లేవు, నిమ్మకాయ కట్ చేసి అటు ఇటు పడేస్తారు గోర్లే లేదు, అదే అర్థం కాదు ఎలా వస్తుంది అమ్మవారు
అది కూడా ఎక్కువసేపు కూడా పట్టదు, రెండు సార్లు మూడు సార్లు తిట్టి పడేస్తుంది. ఎలా పాసిబుల్ అవుతుంది? మనం కట్టి పట్టుకొని కొయ్యాలంటే మాత్రం మనకు ఒక 2 సెకండ్స్ అన్న పట్టుద్ది ఒక నిమ్మ కట్టుబడే. సో అలా ఎలా కోస్తుంది? ఆ అమ్మవారు శక్తి లేనిది అదంతా జరుగుతుందా? అంత పాసిబుల్ అయితే కాదుగా. మనం కత్తి పట్టుకొని కొయ్యాలంటే ఒక సెకండ్ పట్టచ్చు మనకి. ఆమె ఎలా కోసేస్తుంది? సో మీకు పీక కొయ్యాలని కూడా ఏళ్తే కొత్తరే. అలాంటి కాదండి, అలాంటి దురుద్దేశం కానీ అలాంటివి మాత్రం మా మనసులో కానీ ఆలోచన రాలేదు. కాకపోతే ఏంటంటే అమ్మవారు బలం అనేది, అమ్మవారి శక్తి అనేది మాత్రం ఈ ద్వారా మీరు చూడొచ్చు. ఎవరన్నా కానీ ఈ నిమ్మకాయ ఎక్కడైనా ఆటపోతు కూడా ఫింగర్ వాడతారు. లేదండి లేదండి, దానికి ఎవరు వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ అంటే ఎటువంటి తాంత్రిక విద్యలు, ఎటువంటి చేతబడలు తీసుకొచ్చినా కూడా మీరు దాన్ని పోగొట్టేస్తారు? నేమని నా గొప్ప కాదండి, అమ్మవారి శక్తితోనే అమ్మవారు చేస్తుంది అంతేనండి. నేనైనా నిమిత్తులు మాత్రమే కాబట్టి మనతో అయ్యింది మనం చేద్దాం అన్నట్టు మాత్రమే నేను. ఓకే, సో ఈ అఘోరాలు, నాగ సాధువులు వీళ్ళకు అంటే వాళ్ళు కూడా కఠోరమైన దీక్షలతోటి ఉంటా ఉంటారు. జనరల్గా చూస్తూ ఉంటాం హిమాలయాల్లో, కాశీలు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఎందుకంటే మీరు ఎప్పుడు భక్తితోటి ఇప్పుడు కూడుకొని 24 గంటలు అమ్మవారిని స్మరిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు శివుడిని స్మరిస్తూ నాగసాధులు కానివ్వండి అఘోరాలు కానివ్వండి, సో వాళ్ళు ఎప్పుడు ఒక కఠోరమైన దీక్షలో ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? కాశీకి వేరే ఎప్పుడైనా ఏమనిపించిందన్నప్పుడు అసలు వాళ్ళ స్థాయికి మనం ఎదుగుతామా, వాళ్ళంత మనకు అనుభవం ఉంటుందా అన్నట్టు మాత్రం నా మనసులో ఆ యొక్క ప్రశ్న మాత్రం వస్తుంది. ఎందుకంటే నార్మల్గా ఒక పూటకు మనం ఏదున్నా కానీ ఒక మన పర్సనల్ పనులు మనం ఒక సైడ్కి పెట్టి ఒక 10 నిమిషాలు దేవుడు ధ్యానం చేయాలన్నా కానీ ఒకరోజు చేయగలుగుతాం. రెండో రోజుకి మనకి ఏదో ఒకటి నీరసమో లేకపోతే ఏదో ఒకటి అలసట ఏదో ఒకటి మాత్రం మనం పక్కకు పెట్టేసి మన పనులు మేము చేసుకుంటాం. అలాంటిది అంతగా వాళ్ళు దీక్షలో ఉండి వాళ్ళు అంతగా మాత్రం చేసుకున్నారంటే మాత్రం వాళ్ళు భగవంతుడితో మాత్రం వాళ్ళు సమానం. సో అంటే కంప్లీట్గా వాళ్ళ శరీరం అంతా నగ్నంగానే ఉంటారు. సో వాళ్ళు ఏం దుస్తులు కూడా ధరించారు, మొత్తం ఇది భస్మం రాసుకొని కేవలం వాళ్ళు ఎప్పుడు తింటారో కూడా తెలియదు. ఆడ కాలే శవాలను కూడా తింటారు, అది మనకు కూడా తెలుసు. ఆ కపాలంలో కూడా తింటారు, అది కూడా మనకు తెలుసు. సో అంటే వాళ్ళ విధి విధానాలు చూస్తే కూడా మనకు భయమే వేస్తారు. ఎవరి సాధన వాళ్ళు, ఆ సాధన బట్టి వాళ్ళు అవన్నీ చేసుకుంటారు. ఓకే, ఎప్పుడైనా అనిపించిందా మీకు నేను కూడా ఇలాగ మారితే ఏమన్నా అవుతుందా, నేను కూడా ఇలాగ ఉండిపోతేమన్నా ఉంటుందా అని మీకు మీరు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? లేదండి, ఎప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే నాకు ఎక్కడ వెళ్ళినా, నేను పొద్దు వెళ్ళినా ఎక్కడైనా, మార్నింగ్ ఎక్కడైనా వెళ్ళి సాయంకాలంలో అమ్మవారి గుడిలో దీపం వెలుగుతుందా, లైట్ వచ్చిందా లేదా, ఇదే జాస ఉంటుంది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఇక్కడికి మాత్రం నేను అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుందా, సో వేరే ఎక్కడ ఉండాలన్నట్టు మాత్రం కాదు, ఇంతవరకు కూడా రాలేదు. సో బోనం ఎత్తుకుంటారా మీరు? ఎత్తుకుంటానండి. ఎత్తుకుంటారు ఓన్లీ ఇక్కడేనా బయట కూడా? లేదండి, మా అంటే ఇంటి నుంచి టెంపుల్ వరకు మాత్రమే. ఇక్కడే నాకు అమ్మవారు వచ్చేటప్పుడు కూడా నేను ఇంటి నుంచి గుడి వరకు తప్ప కానీ వేరే ఎక్కడ కూడా లేదంటే, అంటే ఎవరన్నా పిలిచి తీసుకెళ్తానా అంటే వస్తారు, కానీ ఇంటి నుంచి లోపల వరకు కానీ నేను ఎక్కడ కూడా ఎత్తుకొని ఆడేది మాత్రం లేదు. అంతే, ఇంతవరకు ఎత్తుకొని ఆడింది టెంపుల్ వరకు మాత్రం రావడం వెళ్ళడం అది. ఓకే, మా ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కువ దూరం కూడా లేదు ఇక్కడ వరకు. సో ఇన్ని వందల సంవత్సరాల నుంచి మీ తాతలు ముత్తాతలు మీరు ఇంత దాకా తీసుకొచ్చిన ఈ టెంపుల్ని ఎప్పుడు కొందరు ఈ యొక్క టెంపుల్ని కూడగొట్టాలి, టెంపుల్కి అడ్డుపడడం, గొడవలు చేయడం ఇదంతా చేస్తారని విన్నాను, ఎందుకు జరుగుతుంది ఇట్లా? మా వాళ్ళందరూ ఉన్నారండి, వీళ్ళందరూ మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఇక్కడే మేము పెద్దగా అయ్యాం. ఈ వయసు అయిపోయింది ఇప్పటికి, ఇన్ని ఏజ్ వచ్చినా కానీ అసలు మా మధ్యలో ఇంత మేము ఇంత క్లోజ్గా ఉంటాం, ఇంత బాగుంటాం, మా మధ్యలో కూడా ఎప్పుడు కూడా ఏ మనస్తపరదాలు రాలేదు. ఎప్పుడైనా కోపం వస్తే నేనే తిట్టేస్తానంగా వాళ్ళతో ఒక మాట కూడా నన్ను అనరు. అలాంటిది వీళ్ళు ఏంటంటే మాత్రం ఇప్పుడు కొంచెం ఈ కాలనీలో మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు ఏంటంటే అమ్మవారు ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఏంటి ఇక్కడ కల్చర్ ఏంటి, ఇక్కడ పద్ధతులు ఏంటి, ఏమీ తెలుసుకోకుండా మాత్రం వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. బయట వాళ్ళు రావద్దు అనడము, ఈ కాలనీ కొత్తగా అయ్యింది అన్నట్టు మాత్రం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వందల సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతల నుంచి వాళ్ళు కాలం అయిపోయారు, మా నాన్నమ్మ కూడా ఇంత ఏజ్ వరకు ఉంది అక్కడ కూర్చోనుంది. అలాంటిది వీళ్ళు మాత్రం ఇప్పుడు ఈ టెంపుల్ అనేది మాత్రం సొసైటీ అండర్లో ఉంటుంది అన్నట్టు మాత్రం కొంచెం వివర్షణ మాత్రం వచ్చిందండి. సో దాని గురించి మేము చాలా ఒక 5 డేస్ నుంచి మాత్రం మాకు అసలు బాగోలేదు మనసు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అన్నట్టు మాత్రం ఉన్నారు ఇక్కడ.